తోటపల్లి నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం నియోజకవర్గ జనసైనికులు డిమాండ్ చేశారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన మున్సిపల్ కమిషనర్ సింహాచలంను కలిసి వినతులు అందించారు. జనసేన పార్టీ తరపున నవరి కాలనీలో జనం వద్దకు జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించామని ఆ కార్యక్రమంలో తోటపల్లి నిర్వాసిత నవరి కాలనీ ప్రజలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాము మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కాలనీలో ఉన్న పాఠశాల అడ్రస్ ఇంకా గరుగుబిల్లిగానే ఉందన్నారు. అలాగే పాఠశాలలోని కిచెన్ సెట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కాలనీలో ఎగువ ప్రాంత ప్రజలకు కులాయి నీరు అందడం లేదన్నారు. 3 రోజులకు ఒక మారు కొద్దిసేపు సమయపాలన లేకుండా కులాయిలు ఇస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రోడ్డుకు ఆవల ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విద్యుత్ కాలువలు రోడ్ల సదుపాయం లేక నిర్మాణాలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గోపాలపురం వద్ద ఉన్న గ్రీన్ఫీల్డ్ కాలనీలో నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని హద్దులు చూపించలేదని స్థలాలు కేటాయించలేదన్నారు. Come under various departments, especially the engineers who have been given charge for this. And then manual request చేసే సమస్య. ఒకటి అప్పు ప్రాంతానికేమో వాటర్ వెళ్ళట్లేదని కొలైలు వాటర్. సెకండ్ వన్ ఏమో కొలై ఉన్నాయి కొలై వాటర్ వెళ్ళట్లేదు. ప్రజలు తప్పు 3 డేస్కి ఒకసారి ఇస్తున్నారు. కొద్ది మీ ఎక్స్పీరియన్స్ లో రొటేషన్ సార్ కొద్దిగా సార్.